విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కార్మిక సంఘాలు భారీ ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సంకుస్థాపన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్ స్టాండ్ సెంటర్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి తదితర సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించండి, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం, ప్రజల ఆస్తులను అమ్ముతున్న మోదీ విధానాలను వ్యతిరేకించండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఏవి నాగేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఏఐటియుసి జిల్లా నాయకులు పి కన్నబాబు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, సిపిఐ జిల్లా నాయకులు బండి వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు యు హేమశంకర్, పి వెంకట భాస్కర్, పి పెంటయ్య, టి శ్రీను, సిఐటియు నాయకులు బి సోమయ్య, డిఎన్విడి ప్రసాద్, కె విజయలక్ష్మి, వి సాయిబాబా, బి జగన్నాథరావు, ఐఎఫ్టియు నాయకులు జి రాంబాబు, డి వీరినాయుడు, అప్పారావు, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపడుతున్న ఆందోళనని ఆ పార్టీ బలపరుస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఈ పరిశ్రమని 5000 కోట్ల రూపాయలకి పోస్కో కంపెనీకి ఆదాని అంబారీలకు అప్పచెప్పే మోడీ చర్యలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ఆస్తులు అమ్మేసి మోడీ ప్రభుత్వం లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా మొండి వ్యవహరించి ఈ ప్రభుత్వ రంగ సంస్థలని, ప్రజల ఆస్తిని ప్రైవేటు కార్పొరేషన్లు దారదత్తం చేస్తే చూస్తూ ఊరుకోమని ప్రతిఘటిస్తామని, ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరిస్తామని స్పష్టం చేస్తున్నాం. ఏఐటీసీ జిల్లా కౌన్సిల్ సభ్యుడిని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వివిధ ప్రజలకి అందుబాటులో ఉండే నిత్యం ఎల్ఐసి కానీ అలాగే రైల్వే కానీ, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ కార్మిక సంఘాలు, వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 1966లో విశాఖ స్టీల్ ప్లాంటు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి ఉవ్వెత్తిన ఉద్యమం చేసిన ఆ ఉద్యమంలో 32 మంది చనిపోవడం జరిగింది. అలాగే ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి దగ్గర 27,000 మంది జీవిస్తున్నారు దాని మీద ఆధారపడి. దాంతోపాటు పరోక్షంగా కూడా 100,000 మంది జీవిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున మరింత ఉద్యమం చేసి దాన్ని నిలబెట్టుకోవడానికి, సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.